అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. ఈ రోజు 22 ఆగస్ట్ 2021. ఈ రోజున మనం రాఖీని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఈ యొక్క రక్షాబంధాన్ని మనం భారతదేశం అంతటా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. చరిత్రని మనం చూసినప్పుడు ఎక్కువగా ఇది మన హిందువుల రిలీజియస్ భావాల్లో మనం ఎక్కువగా వీటిని ఎక్కువగా చూస్తుంటూ ఉంటాం. ఒకనొక సమయంలో చరిత్ర ప్రకారం దేవత ఇంద్రాణి దేవి తమ శక్తుల్ని అంతా దారిపోసి ఈ యొక్క దేవుడైన ఇంద్రునికి కట్టి ఒక రక్షణ బంధం కింద ఈ యొక్క రాఖీని ఆ సమయంలో కట్టింది. ఈ యొక్క రక్షా బంధనం కింద ఈ యొక్క రాఖీని కట్టడంతో ఆ సమయంలో ఇంద్రదేవుడు విజయాన్ని గెలుచుకున్నారని చెప్తుంటారు. ఆ సమయంలో రాక్షసులకి మరియు దేవుళ్ళకి జరిగిన యుద్ధంలో రాక్షసులది పై చేయవడం, ఆ సమయంలో ఇంద్రునికి ఆ సమయంలో ఈ యొక్క ఇంద్రాదేవి కట్టిన రక్షాబంధనం వల్ల తను విజయాన్ని పొందగలిగాడు. అలాగే ఇంకా చరిత్రలోకి వెళ్తూ ఉంటే చావుకి రారాజు మరియు దేవుడిగా పిలిచిన యమరాజుని మనం ఎక్కువగా చూస్తుంటుంటాం. అయితే యముడికి తన చెల్లెల్ని ఆశీర్వదిస్తూ ఈ యొక్క రక్షణాబంధనాన్ని తమ చెల్లెలతో కట్టించుకుని ఈ యొక్క రక్షణాబంధాన్ని ఎవరైతే కట్టించుకుంటారో మరియు ఎవరైతే కడతారో వాళ్ళకి యముని ఆశీర్వాదం ఉంటుందని ఆ సమయంలో తెలిపారని మనకి చరిత్ర చెప్తుంటుంటుంది. చరిత్రలో మనం మహాభారతంలో కూడా ఈ యొక్క అంశాన్ని మనం చూస్తుంటుంటాం. శ్రీకృష్ణుడు యుధిష్ఠునికి ఈ యొక్క రక్షణాబంధనాన్ని కట్టించుకోమని చెప్పడం, ఈ యొక్క రక్షణాబంధనం వల్ల అతను ఈ యొక్క యుద్ధంలో విజయాన్ని పొందడం చూస్తాం. కనుక సమయంలో ద్రౌపది కూడా ఈ యొక్క రక్షణాబంధనాన్ని శ్రీకృష్ణునికి చేతికి కట్టడం, ఆ యొక్క కట్టడంతో ఈ యొక్క రక్షణాబంధనం అనేది ఒక ప్రొటెక్షన్ కింద శ్రీకృష్ణుని పరమాత్మకి ఆ సమయంలో ఈ యొక్క మహాభారతపు యుద్ధంలో సాయం చేస్తుందని చెప్తుంటారు. ఈ యొక్క రక్షాబంధనం కట్టడంతో శ్రీకృష్ణునికి దెబ్బ తగిలి రక్తం కారినప్పుడు ఈ యొక్క రక్షణాబంధనం శ్రీకృష్ణుని దెబ్బని మటుమాయం చేసిందని మనం చరిత్రలో చూస్తుంటుంటాం. ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే మనం రక్షణాబంధనాన్ని ఈ యొక్క చరిత్రలోని మరియు ఈ యొక్క మన హిందువుల చరిత్రలో ఎప్పుడూ చూస్తుంటుంటాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క రక్షణాబంధనాన్ని మనకి ఆడవాళ్ళు మరియు మన చెల్లెళ్ళు వాళ్ళ అన్నల రక్షణ కోసం మరియు వాళ్ళ క్షేమం కోసం వాళ్ళని ఎప్పుడు భగవంతుడు కాపాడుతూ ఉండాలని ఈ యొక్క రక్షణాబంధనాన్ని ఆడవాళ్ళు తమ అన్నలకి వాళ్ళ క్షేమం కోసం కట్టడం లాంటివి మనం ఆ యొక్క యుగం నుంచి ఈ యొక్క యుగం వరకు మనం చూస్తుంటూ ఉంటాం. అయితే ఈ యొక్క 2021న ఈ యొక్క రాఖీ శుభదినాన మన చెల్లెళ్ళు అన్నయ్యలకి ఇలాగా రాఖీని కట్టడం, అంతేకాకుండా అన్నయ్యలు వాళ్ళ చెల్లెలకి బహుమతుల్ని ఇవ్వడం, ఇద్దరు కలిసి ఈ యొక్క రోజుని పండగ కింద సెలబ్రేట్ చేసుకోవడం లాంటివి చూస్తుంటుంటాం. అయితే ఈ యొక్క రాఖీ దినాన మీరు మీ చెల్లెలకి ఇచ్చిన బహుమతులు ఏమిటి, మీ అన్న చెల్లెలు కలిసి ఆనందించిన ఆ యొక్క అద్భుత క్షణాల గురించి మా యొక్క కమెంట్ సెక్షన్ లో తెలపండి. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.